ఏ స్థాయికి అయిపోయిందంటే ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు ఎంపీ కుటుంబానికి రక్షణ లేదని చెప్పి ఇంకో పార్లమెంట్ సభ్యులు స్వయంగా మాట్లాడితే వాళ్ళ తన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని రౌడీలు వెనకేసుకొచ్చా వస్తున్నాడు ఎంపీ ఏమి సూచిస్తుందంటే అందరూ మిలాఖత్ అయిపోయారు మీరు దుర్మార్గులతోటి దుష్టులతోటి స్నేహం చేస్తే రేపు పొద్దున అది మీ ఇంట్లో ఆడవాళ్ళకు వస్తున్నది ఎంపీ సంఘటన తాలూకు కుదరదని తెలియజేస్తా ఉంది ఎవరు చెప్పుకుంటారు మీ ఆడవాళ్ళ మీద జరిగిన సంఘటనకి వెనకేసుకొస్తారంటే ఎంపీ వెనకేసుకొస్తారంటే ఎంపీ మీ ఇంటి మీద ద్రోహం చేసిన వాళ్ళని మీ ఇంట్లో ఆడపడుచుని మహిళని మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని వెనకేసుకొస్తావేంటి నువ్వు నువ్వే ఎంపీవి నువ్వు నువ్వు ఎంపీగా ఆదర్శంగా ఉండాల్సిన వాడు ఇంట్లో తన సొంత ఇంట్లో భార్యని కిడ్నాప్ చేసి కొడుకుని కిడ్నాప్ చేసి వాళ్ళని వెనకేసుకొస్తాడంటే క్రమే నువ్వు ఎంత భయపడుతున్నావు ఎంపీ అనేవాడు డబ్బులతోటి ఓట్లు కొనుగోలు చేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయితే వాడికి ధైర్యం ఎక్కడ ఉండదు వీళ్ళందరికీ అందుకని ఈ రోజు సగటు ప్రతి భారతీయుడు కానీ మన ఆంధ్రుడు కానీ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ప్రతి ఒక్కరు కూడా సగటు మనిషి ఆలోచించాడు డబ్బులతో ఓట్లు కొనుగోలు చేస్తే ధైర్యం లేని వాళ్ళ దమ్ము లేని వాళ్ళ రాజ్యాలు వెళ్తారు సొంత కుటుంబం మీద దాడి జరిగితే అతను దిక్కుమొక్కు లేదు ఈ రోజున పైగా భయంతో సమర్థించుకుంటా ఉన్నా నువ్వెవరు చెప్పడానికి రఘురామకృష్ణదాస్ గారి మీద మాట్లాడు ఇలాంటి ఎంపీలందరూ ఒకటే చెప్తున్నాను ఇవన్నీ కేంద్ర స్థాయి హోంశాఖ తీసుకెళ్తాం ఇది మీ ఇంట్లో సమస్య కాదు ఇది మా సంఘం తాలూకు సమస్య మా దేశం తాలూకు సమస్య విశాఖపట్నం తాలూకు సమస్య ఇది ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల సమస్య ఇది దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు ఒక్కరోజు కూడా వచ్చి పరామర్శ మీ వాలంటీర్ చేసిన తప్పు మీ వాలంటీర్ చేస్తున్న దురాగతాలు ఇన్ని ఉండి ఒక్కసారి కూడా పరామర్శకు రాలేదంటే మీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరు అలాగే ఇప్పుడు మీరు చూడండి ప్రతి దానికి చిన్న పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి చిన్నపాటి ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి వాలంటీర్కి మటుకు పోలీస్ వెరిఫికేషన్ తీసుకోలేదు ఇల్లు ఇదేం విధానం వాలంటీర్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి ఒకటి అన్కాన్స్టిట్యూషన్ ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి సమాంతరంగా ఓకే వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్నది సరే అది కూడా అనుకున్నాం వాళ్ళ నవరత్నాల కోసం పెట్టుకున్నది ఈ రోజున అందరినీ ప్రాణాలు తీసేస్తా ఉన్నాం ఇప్పుడే నర్సీపట్నం చెప్పాను ఒంటరి మహిళని టార్గెట్ చేస్తున్నారని చెప్పాను నేను నర్సీపట్నంలో మన సోదరులు చెప్తా ఉన్నా ఒంటరి మహిళని మీద ఇచ్చేసి ఆవిడ గర్భానికి కారణమై ఈ రోజున ఇలాంటి ప్రతి సంఘటన ఈ రోజున ఈ మర్డర్ బయటకు వచ్చింది ఎన్ని క్రైమ్స్ బయటకు వస్తున్నాయో మనకి బయటికి రాని క్రైమ్స్ ఎన్నో ఉన్నాయి ఆ రోజు నేను చెప్పాను 3000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటే అందరూ నా మీద విరుచుకుపడ్డారు వైసీపీ వాళ్ళంతా ఈ రోజున కేంద్ర హోంశాఖ చెప్పింది పార్లమెంట్ సాక్షిగా అలాగే ఈ రోజున విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్నపిల్లలు అదృశ్యం అయిపోయారు ఇది కైలాష్ సత్యార్థి అని నోబెల్ అవార్డు గ్రహీత ఆయన చెప్పింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆయన చెప్పింది నేను చెప్పింది కాదు ఇది అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు నమస్కారానికి ప్రతి నమస్కారం అభివాదం చేస్తే ప్రతి అభివాదం చేయడం మన సంస్కారం దాన్ని బయటికి నువ్వు నాకు ఆంక్షలు విధిస్తారు కానీ ఈ క్రైమ్ చేసేవాళ్ళకి ఆంక్షలు లేవే పోలీస్ శాఖని వారి వ్యవస్థని కట్టుదిట్టంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే క్రైమ్ తగ్గుద్ది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే క్రైమ్ చేస్తున్నారు పోలీస్ శాఖకి అడ్డుకట్టేస్తా ఉన్నారు చేతులు కట్టేస్తున్నారు పోలీస్ శాఖకి జనసేన అద్భుతాలు చేస్తే నేను చెప్పట్లా వ్యవస్థల్ని సక్రమంగా పనిచేస్తే పని చేయిస్తే ఏమీ జరగవు మనుషులు తప్పులు చేయకుండా ఉంటుంది మానవ మనుషులు కాలకు సంబంధించిన విషయం అది ప్రవృత్తికి సంబంధించిన విషయం అందుకని జనసేన ఉన్నది ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం జనసేన ముఖ్య ఉద్దేశం అలాగే శాంతి భద్రతలు చాలా బలంగా కాపాడాలనుకుంటున్నది అనుకోవడం కూడా మా అభిమతం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా విశాఖపట్నం క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది ఈ రోజున అత్యధికంగా మహిళలు మిస్ అయిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అత్యధికంగా చిన్నపిల్లలు కిడ్నాపింగ్ గురయ్యి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మీడియా ముందు మాట్లాడిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా మరియు పెందుర్తి దగ్గర కూడా
ముఖ్యంగా ఆయన గత 2 నెలల క్రితం మా కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో నేను చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా దాన్ని ఒక్కరికరించే విధంగా దాని వెనకాల ఏదో ఉందో అనే విధంగా అతను మాట్లాడటం చాలా దురదృష్టకరం. అది ఏ కుటుంబానికి చేరినా కూడా మనం క్షమించదగింది కానిది కాదనేది నేను తెలియజేశాను ఆ రోజే. అది పూర్తిగా దాని వెనకాల ఎవరూ లేరు. అది కేవలం డబ్బు కోసం ఒక రౌడీ షీటర్ చేసిన కిడ్నాప్ అని కూడా నేను చెప్పడం జరిగింది. ఒక పోలీసు వ్యవస్థ సకాలంలో స్పందించి ఎవరికి ప్రాణ నష్టం లేకుండా కూడా ఒక మంచి డ్యూటీ చేశారని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ 18,000 గజాలు స్థలం అన్యాక్రాంతం అయిందని ఆరోపణలు చేశారు. ఆ స్థలం పూర్తిగా ప్రైవేట్ స్థలం. హెగ్డే అనే కుటుంబం సిపిసిఎన్స్ దగ్గర కొనుగోలు చేసి వాళ్ళు యుఎల్సిలో రెగ్యులరైజ్ చేసుకుని యుఎల్సికి డబ్బులు కట్టి జియోలు తీసుకుని అవన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాత మా సంస్థ అది డెవలప్ చేసి దాంట్లో 24 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలని నిర్ణయం తీసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ స్థలం అది సెపరేట్, అది 75/4 సర్వే నెంబరు, అది 3,000 గజాలు పక్కనే ఉంది. దాని గురించి కూడా అది ఎవరో కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేశారని అతను ఏదో మాట్లాడటం కూడా పూర్తిగానే ఖండిస్తున్నాను. తర్వాత ఈ స్థలంలో స్టేటస్ కోలు ఉన్నాయని కూడా అతను తెలియజేశాడు. ఏ విధమైన స్టేటస్ కోలు ఈ స్థలం మీద లేవు, ఏ విధమైన కోర్టు కేసులు కూడా దీనిపైన ఏమీ లేవు. అటువంటివి ఏమైనా ఉంటే చూపించమని ఆయన్ని నేను అడుగుతా ఉన్నా. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ స్థలం, చర్చికి సంబంధించిన స్థలం మాత్రం కాదు. చర్చి వారు కూడా సిబిసిఎన్సీ దగ్గర ఇది కొనుగోలు చేశారు. అది సర్వే నెంబర్ 75/1. తర్వాత ఏదైతే రోడ్లో ఎక్స్టెన్షన్లో పోయిందో అది 75/2 సర్వే నెంబరు. సోషల్ వెల్ఫేర్ది 75/4. ఏదైతే మేము డెవలప్ చేస్తున్నామో అది 75/3. ఇది డిఫరెంట్ మొత్తం స్థలం. ఈ ప్రశాంతంగొండ విశాఖ నగరంలో ఏదో నాశనం చేస్తున్నారని, అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని అది ఇది నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు విశాఖపట్నం మీద ఏదైనా ప్రేమ ఉండి ఉంటే మీకు మీరు వచ్చి ఇక్కడ విశాఖ ఎగిచిగొడ్డు క్యాపిటల్కి నేను మద్దతు తెలియజేస్తున్నాను, విశాఖపట్నం అభివృద్ధికి నేను తోడున్నాను, నేను మీతో కలిసి నడుస్తున్నాను అని మీరు అనౌన్స్ చేయండి. అనౌన్స్ చేయండి, ఆ రోజు విశాఖపట్నంలో మాట్లాడండి. ఎందుకు నిన్న మొన్న ఒక్కరోజు కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు? ఋషికొండలో అభివృద్ధి జరుగుతుంటే ఋషికొండ అభివృద్ధిని అడ్డుకోవడానికి వెళ్ళి మీరు ఒకటి అక్కడ ఏదో ఒక నిర్మాణాలు ఘోరాలు నేరాలు జరిగిపోతాయని చెప్తున్నారు. వాళ్ళ హైదరాబాద్ నగరంలో అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. నిన్న మెట్రోపాలిస్ అని చెప్పేసి ఒక ఆక్షన్ పెట్టారు, ఒక 4,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. ఆక్షన్ పూర్తిగా కొండలు చదును చేసి ఆక్షన్ పెట్టడం జరిగింది. అవన్నీ ఎందుకు మాట్లాడలేదు మరి మీరు? మీరు క్యాపిటల్ మద్దతు తెలియజేసి ఇవాళ ఎందుకు మీరు విశాఖపట్నం అభివృద్ధిలో నేను బాగు పాలు పంచుకుంటానని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాని కారణం నాకు చెప్పని తెలియజేస్తున్నా. తర్వాత టీడీఆర్ కోసం 843 కోట్లు టీడీఆర్ ముందే తీసేసుకున్నారు. 2047లో రావాల్సిన టీడీఆర్ ముందు తీసుకున్నానని తెలియజేస్తున్నారు. ఈయనకి కనీసం పరిజ్ఞానం లేదు. అసలు కనీసం మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి? అసలు మాస్టర్ ప్లాన్ రోడ్లు అంటే ఏంటి? అసలు విఎంఆర్డి అంటే ఏంటి? ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా అన్నీ నేను చూసుకుని తెలుసుకుని మాట్లాడుతానని నేను చెప్తూ ఉంటాడు ఆయన. ఈ విషయంలో మరి ఎందుకు ఏం తెలుసుకున్నాడో, ఎవరు వెనకాల ఏం చెప్పారో నాకు తెలియదు. 2022లో మన విశాఖపట్నం విఎంఆర్డి మాస్టర్ ప్లాన్ వచ్చింది. 2047 వరకు అమల్లో ఉంటుంది. 2022 నుంచి 2047 మధ్యలో కొన్ని రోడ్లు ఐడెంటిఫై చేస్తారు, మాస్టర్ ప్లాన్ రోడ్లు. ఆ రోడ్లని టీడీఆర్ రూపంలో వచ్చి రోడ్లు వైడెన్ చేయవలసిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ మీద విఎంఆర్డి మీద ఉంది. ఈ లోపు కనుక ఏదన్నా ఎవరన్నా బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేస్తే అది మళ్ళీ అక్కడ బిల్డింగ్ కట్టేస్తే భవిష్యత్తులో రోడ్లు వేసినప్పుడు మళ్ళీ నిర్మాణాలు అడ్డు రాకుండా ఉండటం కోసం వారికి ఆ రోడ్లు ఎంతైతే వాళ్ళ స్థలం పోతుందో దాన్ని గిఫ్ట్ డీడు బీవీఎంసీ తీసుకుని ఆ గిఫ్ట్ డీడ్కి సరిపడ్డ టీడీఆర్ వాళ్ళకి ఇచ్చి అక్కడ నిర్మాణాలు అనుమతిస్తారు. అది కూడా తెలియని వ్యక్తిని రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు, ఏమి ఈ అధికారం చాలాయిస్తారు, నాకైతే ఏం అర్థం కాదు. కనీస పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్. ఇంకొక విషయం, ఇప్పుడు నేను విశాఖపట్నంలో నువ్వు ఎందుకు ఎంపీ అయ్యావు అంటాడు. అవును, నన్ను గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేను విశాఖపట్నం నాకున్న పలుకుబడో లేకపోతే నాకున్న మంచి పేరు చూసి నన్ను ఓట్లేసి గెలిపించారు. నేను ఇవాళ వరకు 2019 ఎలక్షన్ గెలిచిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు ఇదే ఆఫీసులో ప్రజలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉన్నా. ఏ ఒక్కరు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ చేస్తున్నా. నువ్వు ఏ రోజైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా? గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కరితోనైనా మాట్లాడేవా? ఏ ఒక్కరితోనైనా నువ్వేమన్నా ఇంటరాక్ట్ అయ్యావా? ఏ ఒక్క రోజైనా నా కాన్స్టిట్యున్సీకి వచ్చి పరిశీలన చేసావా? ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నావా? స్టీల్ ప్లాంట్ ఏదైతే నువ్వు మద్దతు తెలియజేస్తున్నావో, నువ్వు కలిసి పోటీ చేసావు మన ఎలక్షన్లో లోకల్ పార్టీస్లో, ఆ బీజేపీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేకరించాలంటే నువ్వెందుకు అడ్డుకోవట్లేదు? ఎందుకు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఓపెన్గా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, నేను చేస్తే మీతో ఉండను, నేను ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎందుకు చెప్పట్లేదు? దాని కారణం నాకు తెలియజేయమని కూడా నేను చెప్తున్నాను.
నేను విశాఖ వదిలి పారిపోతానని చెప్పావు. నేను ఏ రోజు అది చెప్పలేదు. విశాఖలో నేను రాజకీయాలు చేస్తాను, కొన్ని కారణాల వల్ల నాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా నాకు చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి నేను వ్యాపారాలని వేరే చోట చేస్తాను, రాజకీయాన్ని మాత్రం వదలనని చెప్పాను, ప్రజలు సేవ చేస్తానని చెప్పాను. దాన్ని ఒక్కరికరించి నువ్వు పారిపోతున్నావు చెప్తాను. నేనేం పారిపోవాల్సిన అవసరం కూడా విశాఖపట్నం నుంచి పారిపోవాల్సింది. నేను తప్పులేమీ చేయలేదు. నేనేమి ఆ విధమైన కార్యక్రమాలు కూడా వెళ్ళిపోవాలని ఈ రోజు కూడా నేను చెప్తాను, వెళ్ళిపోతానని ఈ రోజు చెప్పలేదు. నీకు చెప్తా ఉన్నా, నన్ను ఎంపీగా రాజీనామా చేయమన్నావు, రాజీనామా చేయమన్నావు. ఎవడో నువ్వు నాకు చెప్తాను రాజీనామా చేయమంటాను? నువ్వు నాకు ఓటేసావా? నువ్వు నన్ను ఎన్నుకున్నావా? నాకు మద్దతు తెలియజేసావా? నువ్వెవడు రాజీనామా చేయమంటానికి? 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, పోటీ చేయి రా. దమ్ము ఉంటే గాజు ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేయి, నాగిరెడ్డి మరి నాగిరెడ్డి గారి మీద పోటీ చేయి. గతంలో తుక్కు తుక్కుగా ఓడిపోయావు, లేదా నా మీద ఎంపీగా పోటీ చేయి. దమ్ము ఉంటే రా. నన్ను ఎవడు నువ్వు రాజీనామా చేయమంటానికి? 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల తుక్కు తుక్కుగా ఓడిపోయి పార్టీని 1 సీటు గెలిపించుకున్నావు. 1 సీటు నువ్వు కౌరులు చెప్పేది ఇక్కడికి వచ్చి. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల తుక్కు తుక్కుగా సిగ్గు లేదా నీకు మాట్లాడటానికి, ప్రజల్లో రావడానికి? అసలు నీకు మళ్ళీ సిగ్గు లేదా విశాఖపట్నం రావడానికి? గాజువాకలో మా రియల్ హీరో నువ్వు, మా నాగిరెడ్డి గారి మీద తుక్కు తుక్కుగా ఓడిపోయి నువ్వు. కనీసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో, గాజువాక ప్రజల్లో ఏం జరిగిందని కనపడలేదు. ఒక కరోనా సమయంలో కానీ ఇంకో సమయంలో కానీ ఇంట్లో కూర్చున్నావు, హైదరాబాద్ ప్యాలెస్లో కూర్చున్నావు. నీకు కనీసం ఒక సొంత ఇల్లు లేదు విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు. నువ్వు వచ్చి అక్కడి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రండి, 2 నెలలు 6 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. వ్యాపారాలు చేయడానికి ఎంపీ అయిన అన్నావు. అవును, నేను 25 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నా, అపార్ట్మెంట్లు కడుతున్నా, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను, ఎంతోమందికి ఇల్లులు కడతా ఉన్నాను, 100కు పైన నిర్మాణాలు చేపట్టాను, ఎంతో పన్నుల రూపంలో గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్ కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నో పన్నుల రూపంలో తెలియజేస్తున్నాం. ఇవాళ కూడా నా మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు చక్కగా బతుకుతూ ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో మాది ఒక పాత్ర ఉంది. మైల్ స్టోన్స్లో మా బిల్డింగ్స్ ఊరంతా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఈవేళ మా వ్యాపార రంగంలో మాకు ఒక కన్జ్యూమర్ కేసు కానీ, ఒక చీటింగ్ కేసు కానీ మా మీద ఎక్కడ కూడా పట్టడం జరగలేదు.